మీరు తెలంగాణ బిడ్డల్ని పొట్టున పెట్టుకున్న మీరు కాంగ్రెస్ పార్టీని మిగతా నాయకులందరిని అవమానిస్తారా? ఆయన సవాలు విసురుతుండే ఇప్పటికైనా కట్టుబడి ఉంటారా? కాంగ్రెస్ రాకపోతే నేను రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటాను. ఒరే సన్యాసి, తీసుకున్న కమిషన్లతోని జైలుకు పోవాల్సి వస్తానని పారిపోవడానికి మార్గం వెతుక్కుంటున్నావురా నువ్వు? కేటీఆర్, నువ్వు మిషన్ భగీరథ పేరు మీద కమిషన్లు వేల కోట్లు కొల్లగొట్టి రాష్ట్రంలో దోసుకున్న దోపిడీ సొమ్ముతోని విదేశాలకు పారిపోవడానికి, అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం ముసుగులో పారిపోవడానికి నువ్వు దారి వెతుక్కుంటున్నావు. ఇవాళ కేటీఆర్ నిజంగానే విసిరిన సవాలు నిజమైతే, కేటీఆర్ కట్టుబడి ఉన్నాడని నమ్మాలంటే మొట్టమొదట నీ పాస్పోర్ట్ను డీజీపీ దగ్గర సరెండర్ చెయ్యి. నీ పాస్పోర్ట్ను డీజీపీ దగ్గర సరెండర్ చేసి అప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీకి సవాలు విసురు. ఉద్యమంలో నీ ఐఐవి చెప్పిన మాటకు నిలబడలే దళితుని ముఖ్యమంత్రి విషయంలో. అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ భగీరథ, కమిషన్ భగీరథ ఏడుపిట్లుంది, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిస్థితి అట్లుంది. ఈ రెండింటి ప్రకారం మీరు అసలు ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హతనే లేదు. మీరు గెలిచేది ఎట్లా అని నేను అడుగుతున్నా. కేసీఆర్ విసిరిన సవాలు ప్రకారం కమిషన్ భగీరథ డిసెంబర్ 31, 2017 పూర్తి కాకపోతే ఎన్నికలలో నిలబడను అని చెప్పి వారే స్పష్టంగా ప్రకటించారు. మార్చి 2017 నాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 9 నెలలలో 2 లక్షల ఇండ్లు కట్టకపోతే 2019 ఎన్నికలలో మేము పోటీ చేయమని చెప్పిండు. ఈ రెండిట్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందింది. విఫలం చెందిన మీరు 2019 ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హత లేదు. ఇవాళ వాటి అన్నిటిని మభ్యపెట్టడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి సిబిఐ కేసులను అడ్డం పెట్టుకొని మోడీ మీ జుట్టు పట్టుకొని సర్కస్లో కోతి నాడిచ్చినట్టు ఆడిస్తున్న విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సవాలు విసురుతున్నారు. కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు. రాహుల్ గాంధీ గారిని దూషిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కించపరుస్తున్నారు. ఇది మీ బతుకు. ఇప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది కేటీఆర్ విసిరిన సవాలుకు. నువ్వు మొట్టమొదట నీ పాస్పోర్టును డీజీపీ దగ్గర సరెండర్ చేయి. దేశం విడిచి పారిపోను నేను. కమిషన్లు ఇవాళ నువ్వు విదేశాలకు పోయేది దేశానికి పెట్టుబడులు తేవడానికి కాదు. నువ్వు ఇక్కడ దోసుకున్న వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పోతున్నావు. నేను అడుగుతున్నా, నువ్వు ఎన్ని దేశాలు తిరిగి వచ్చినావు? నీ తిరుగుడికి ఎంత ఖర్చు అయింది? నీ భోగాలకు నువ్వు తెచ్చిన పెట్టుబడులతో శ్వేతపత్రం విడుదల చేయి. ఇవాళ నువ్వు పోయిన ప్రతి దేశంలో పెట్టుబడులకు అనుకూలమా కాదా? నువ్వు పారిపోయి దాచుకోవడానికి స్థావరాల కోసం ఎత్తుక్కుంటున్నావు తప్ప నువ్వు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు. నువ్వు చెప్పేదే నిజమైతే ఏం పెట్టుబడులు వచ్చినావు తెలంగాణ సమాజానికి? శ్వేతపత్రం విడుదల చేయి. నువ్వు ఒక సమర్థవంతమైన మంత్రివే అయితే నువ్వు అమెరికాలో బాత్రూంలు కడిగి బతికొచ్చినోడివి. ఈరోజు మా కర్మకు నీ అయ్యా ముఖ్యమంత్రి అవుతోటి నువ్వు ఐటీ మంత్రి అయ్యి రాజభోగాలు అనుభవిస్తున్నావు. కాబట్టే ఈరోజు నువ్వు నిజంగానే ఈ తెలంగాణకు పెట్టుబడులు తేవడానికి విదేశీ పర్యటనలు చేస్తే, నువ్వు ఎన్ని దేశాలలో పర్యటన చేసినావు? నీ పర్యటనకైనా ఖర్చు ఎంత? నువ్వు ఈ తెలంగాణకు తెచ్చిన పెట్టుబడులు ఎంత? శ్వేతపత్రం విడుదల చెయ్యి. అప్పుడు నీ బండారం బయటపడుతుంది. అంతే తప్ప ఈరోజు మిషన్ భగీరథ విషయంలో కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో కానీ, కేంద్రంతో నువ్వు పడుతున్న లాలూచి కుస్తీ విషయంలో దృష్టి మరల్చడానికి 2019 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సన్యాసం తీసుకుంటానని పారిపోవడానికి ఏదైతే దారి ఎత్తుక్కుంటున్నావో తెలంగాణ సమాజం అంతా అర్థం చేసుకుంటుంది. దీని పట్ల కేటీఆర్ వస్తారో ఎవరు వస్తారో కాంగ్రెస్ పార్టీ సవాల్ను స్వీకరించడానికి మీరు ముందుకు రండి. లేదంటే ప్రజలు మీకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. మీరు చెప్పే కల్లిబొల్లి కబుర్లు నమ్మడానికి ఇంకా తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. మీ చీటర్స్ ఫ్యామిలీకి ఏ రకంగా చెర్లకోలతో కొట్టాలనో తెలంగాణ ప్రజలు స్పష్టతతో ఉన్నారు. ఎన్నికలు రావడం ఆలస్యం, కర్రు గాల్చి మీకు వాత పెట్టడం ఖాయమని చెప్పి నేను ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు తెలియజేస్తున్నాను.